ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే పంట రుణాలపై రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ అయితే చేశారు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి వీడియోకి 150 లైక్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఇక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే నిర్మలా సీతారామన్ గారి నుండి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది పంట రుణాలు కానీ అంటే రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి పెద్ద గుడ్ న్యూస్ కేర్ఫుల్గా వీడియోని ఎండిదాకా చూడండి కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో లోన్ తీసుకున్న వారికి ఊరట కలిగే నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకులను ఎన్బిఎఫ్సిలను కోరారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఎన్బిఎఫ్లతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో నిర్మలా మాట్లాడుతూ బ్యాంకులు ఎన్బిఎఫ్సి సంస్థలు వెంటనే బోర్డు ఆమోదిత పాలసీలను కలిగి ఉండాలని చెప్పి తెలిపారు అర్హత కలిగిన రుణగ్రహీతలను గుర్తించాలని వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకోవాలని వన్ టైం రీఇనిషియేట్ ప్రయోజనాన్ని అందించాలని చెప్పి తెలియజేశారు ఇదంతా సెప్టెంబర్ 15 లోపల పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు రుణగ్రహీతలకు మీరు అందిస్తున్న రెజల్యూషన్ స్కీమ్స్ గురించి వారికి తెలిసేలా మీడియా ప్రచారం తీసుకోవాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకులకు తెలియజేశారు అంతేకాకుండా ఈ స్కీమ్స్కు సంబంధించిన ప్రశ్నలు సమాధానాలను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కస్టమర్లకు తెలిసేలా బ్యాంక్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి ఆమె అయితే చెప్పారు ఇవి హిందీ ఇంగ్లీష్ సహా మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మన తెలుగు అన్ని లాంగ్వేజ్లో ఉండాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో రుణగ్రహీతలకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించారు ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో కార్పొరేట్ రీటైల్ రుణాలు వన్ టైం ఈ పునర్వ్యవస్థీకరణను అంగీకారం తెలిపాలని ఈ రీఇనిషియేట్ ప్రాసెస్ కి అంగీకారం అయితే తెలిపారు సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క రైతుకి అంటే ప్రతి ఒక్క రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి నిర్మలా సీతారామన్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పారు సో ఇంతేనండి ఈ వీడియోకి దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఫస్ట్ మన ఛానల్లో షేర్ చేస్తాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి వాళ్ళకి గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను